గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సిఎస్ సోమేశ్వర్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జర్నలిస్టులకు పారిశుద్ధ్య కార్మికులకు 2007 2009 బ్యాచ్ అయిన మహర్షి పూర్వ విద్యార్థులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. బయట తిరగకపోవడం అన్నిటికంటే ఉత్తమం. ఈ మూల సూత్రాలను మనం విస్మరిస్తున్నాం. ఎక్కడ ఉందిలే వచ్చినాక చూద్దాం అనుకుంటే మనం ఇట్లా అనుకొని అమెరికా ఈ రోజు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నది. అమెరికాలో 47,000 మంది చనిపోయారు. 47,000 మంది అంటే మన మహబూబాబాద్ పట్టణం జనాభాతో సమానం. అంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎంతో టెక్నాలజీ కలిగిన దేశమే ఇలాంటి పరిస్థితి భరిస్తున్నది. మనం ఎంత మనకి ఏం రాదనే అపోహ పక్క పెట్టండి, మనకు లేదనే అపోహ పక్క పెట్టండి, ఉన్నదనే భయపడాలి, ఉన్నదనే జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి సోషల్ డిస్టెన్స్ని అందరూ పాటించాలి. పత్రికా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు పిల్లలు కుటుంబం వెనకాల ఉంటుంది. మనం ఇంట్లోకి పోయినాక ఇంటి వారికి కూడా డెఫినెట్గా ఒక మనం అన్ని కేసులలో మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఒక పర్సన్కి వస్తే డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే మనం ఇమీడియట్లీ పోయేది ఇంటికే. మనం ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకపోతే మన పిల్లల వరకు పెద్దల వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన మూడు వింగ్లు, పత్రికా సోదరులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తప్పకుండా సోషల్ డిస్టెన్స్ను, అదేవిధంగా ఈ మూల సూత్రాలు ఏదైతే మీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినా కూడా మనం పట్టించుకుంటలేవు. దయచేసి పట్టించుకోవాలి. మనకి ఏమైతే ఏం కాదులే అనే అపోహను పక్క పెట్టాలి. అట్లా అనుకొని మనం ఈరోజు అమెరికాలో వివిధ దేశాలను చూస్తున్నాం. కుప్పలు కుప్పలు చనిపోతున్నారు. దహనక్రియలు చేయడానికి మంది ముట్టుకుంటలేరు. కోవిడ్ మరణం అనేంత దారుణమైన మరణం ఇంకొకటి లేదు. కుటుంబ సభ్యులు కూడా చూడడానికి రారు, ముట్టుకోవడానికి వీల్లేదు. నెల్లూరులో ఒక సంఘటన చెప్తా. ఒక మంచి డాక్టరు, ఆర్థోపెడిక్ సర్జన్, చాలా పెద్ద పేరున్న డాక్టరు, పెద్ద హాస్పిటలు, ఒక పేరు తెలియని వాళ్ళు లేరు నెల్లూరులో. అలాంటి డాక్టరు ఒక కోవిడ్ వ్యాధిగ్రస్తునికి ఆపరేషన్ చేసిండు. ఆయనకు వచ్చింది, ఇంట్లోకి పోయినాక భార్య పిల్లలకు వచ్చింది, కంపౌండర్లకు వచ్చింది, అందరికి వచ్చింది. ఆయన తీసుకుపోయి అక్కడ విషమించినాక చెన్నైలో అపోలో హాస్పిటల్లో పెడితే చనిపోయినాడు. ఆ రోజు భార్య పిల్లలు గవర్నమెంట్ క్వారంటైన్లో ఉన్నారు, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, బంధువులు కూడా దగ్గరికి రాలేదు. గవర్నమెంట్ వాళ్ళే ఆడ చనిపోయిన వాళ్ళను ఆడ కాళ్ళ పెడదామని తీసుకోపోతే మా దగ్గర కాళ్ళ పెట్టవద్దని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసిండు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన సిఎస్ సోమేశ్వర్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ మహమ్మారి బారినుండి కంప్లీట్గా బయటపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈ సూర్యాపేట జిల్లాలో కూడా ఈ కరోనా మహమ్మారిని 100% కంటైన్ చేయడానికి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒక టీంగా కలెక్టర్ గారి నేతృత్వంలో అందరూ పనిచేసి ప్రతి కేసు కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ ని ఖచ్చితంగా వెంటనే ఐడెంటిఫై చేసి వాటిని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి వారందరికీ కూడా టెస్టులు నిర్వహించడం, అదేవిధంగా ఎక్కువ కేసు వచ్చినటువంటి ఏరియాస్ లో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పరిచి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళకుండా బయట ప్రజలు కూడా లోపలికి రాకుండా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు పక్కింట్లో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వకుండా ఒక ఇంటి లోపల ఉన్న వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకునే విధంగా ఈ కంటైన్మెంట్ జోన్స్ కూడా నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 1 కేసు నుంచి మనకి 83 కేసెస్ ఎలా స్ప్రెడ్ అయ్యాయి, ఇప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఏమేమి చర్యలు తీసుకున్నది, ఇంకా మనం ఏం చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు చెల్మెల భానుప్రసాద్ కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న పలు రకాల సిబ్బందులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేసిన పెయింటింగ్ చిత్రాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వం వీప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి యోజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గౌడన్ అన్న గారి ఆదేశాల మేరకు కరోనా మహమ్మారికి వైద్య బృందానికి, అదేవిధంగా పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, అదేవిధంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి నిజాం సాగర్ చౌరస్తాలో ప్రత్యేక చిత్రపటాన్ని వేసి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మేము తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు విధించినటువంటి లాక్డౌన్ని సార్థకంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి దాతలు, అనేక మంది దాతలు ముందుకొచ్చి నిత్యవసర సరుకులు, కూరగాయలు, పప్పులు, బియ్యం అనేక రకాలుగా ఇస్తూ ఉన్నారు. కామారెడ్డిలో కూడా ఎమ్మెల్యే గారి గంపగోడన్ అన్న గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళని చూసి ఇంకా పేద ప్రజలకు దాతలు ముందుకొచ్చి సహకరించి వాళ్లకు తినడానికి తిండి సౌకర్యం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా లాక్డౌన్ విజయవంతం అయ్యేంత వరకు కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి యోజన పక్షాన కోరుతాం.
కామారెడ్డి పట్టణం అయ్యప్ప నగర్ కాలనీలో వడ్లూరి అశోక్ కుమారుడు విఘ్నేష్ జన్మదినం సందర్భంగా మొదటిసారిగా రక్తదానం చేశారు. లాక్డౌన్ జరిగిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం అవసరమైనప్పుడు మరి కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. మరి మొదటిసారి అశోక్ తన కుమారుడు యొక్క జన్మదినం సందర్భంగా మరి బ్లడ్ బ్యాంక్లో రక్తం నిల్వ తక్కువగా ఉందనే ఉద్దేశంతో మరి రక్తము సకాలంలో అందించారు. వీరికి కామారెడ్డి రక్తదాతల సమూహం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఏర్పడిన తర్వాత మరి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏడుగురికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడడం జరిగింది. మరి రక్తదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే ఎక్కడ దొరికేటువంటిది కాదు, మరి మానవత్వం ఉన్నటువంటి మనుషులు మాత్రమే ఇస్తే దొరికేది మాత్రమే రక్తం. కాబట్టి రక్తదానము చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కావాలి. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో కానీ బీటీ టాక్ బ్లడ్ బ్యాంక్ లో కానీ రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయి. దానికోసము మరి ఉత్సాహవంతులు ఇవ్వకులు ఎవరైతే రక్తాన్ని ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు 9492874006 నంబర్ సంప్రదించినట్లయితే మరి వారు రక్తదానం చేయడానికి ముందుకు రావచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని కోరుతున్నాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 450 మంది నిరుపేదలకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద వలస కార్మికులకు బిర్యానీ ప్యాకెట్స్ మరియు వాటర్ ప్యాకెట్స్లను డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. వారికి ముక్కడి అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ముందుకొచ్చి మరి వెంకటేశం గారు మరి టీచర్ గారు ఫోన్ చేయగానే నేను కూడా వచ్చి నేను ఈరోజుకి 23 రోజులు అవుతుంది నేను స్వయంగా నా సొంత డబ్బులతో చేస్తున్నాను. డబ్బులు అనేది చెప్పడం మంచిది కాదు, కానీ ఉదార స్వభావంతో బీద ప్రజలను ఒక పూట అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మరి నేను ఈ కార్యక్రమం చేపట్టాను. ఆ కార్యక్రమానికి మీరు కూడా పాల్గొని మీరు స్వయంగా నాకు ఈరోజు సుమారు 250 ప్యాకెట్లను ఇచ్చి అన్న మీ ప్యాకెట్లతో పాటు నాకు మేము చేసిన ప్యాకెట్లు కూడా పంచుకొని చెప్పి ఉదార స్వభావం చాటినందుకు మీ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలో మనమందరం ఐకమత్యంతో ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. ప్రభుత్వం పాటించమని చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలి. ఎప్పటికీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి సబ్బునీళ్ళతో చేతులు కడుక్కోవాలి. శానిటైజర్ ఉంటే శానిటైజర్ పెట్టుకోవాలి. మాస్క్ ధరించాలి. ఈ కూరగాయల ఏదైనా నిత్యావసర సరుకులు కానీ అత్యవసర సరుకుల కోసమే పనులపైనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మన దేశాన్ని రాష్ట్రాన్ని మన గ్రామాన్ని మన గల్లీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది, ఒక్కొక్క ఇంటి యజమానిపై ఉన్నది. మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పక్క ఇల్లు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన గల్లీ బాగుండాలి, అందరు బాగుండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అది దానికి మందు లేదు. మందులుంటే దానికి ఏదైనా చేయొస్తుండే, కానీ అసలు దానికి మందే లేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించి మనము ఇంట్లోనే ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలా, మాస్క్ తప్పకుండా ధరించాలా, బయటకు వెళ్ళకుండా మనము మన ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని మీ అందరికీ నేను మరొకసారి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మీరు అన్నట్టు మీడియం టు లో ఫ్యామిలీ, కాబట్టి మేము ఏదైతే సేవ చేద్దామనుకున్నామో మనం ఇట్లా అనగానే అందరూ కూడా మేము ముందుకు వస్తాం మేము ముందుకు వస్తామని తలవంతు వాళ్ళ శ్రమ మనిషికి డబ్బులు వేసారు. మేము ముందుకు వస్తాం మేము వస్తాం, దానికి సంబంధించిన మెటీరియల్ కానీ అన్ని ఇస్తే మార్నింగ్ 5:00 నుంచి 6:00 నుంచి స్టార్ట్ చేశారు. మేము ఇంకా ఎన్ని ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్ని చేసినా మేము ముందుంటామని మేము అన్న వీళ్ళ తరఫున నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సమయంలో మనం ఆడుకోవాలి. ఈ ఇలా మనం తింటున్నాం, నీడకు తింటున్నాం కాబట్టి బాగుంటుందయా. ఇలా అసలు అన్నం కూడా దొరకకుండా ఎంతో లక్షల కోట్ల మంది ఉన్నారు, వాళ్లకు కనీసం మనకు నాయన కాడికి సాయం చేయాలని చిన్న కార్యక్రమం మీ దానిలో. ఎంతమంది తిండి లేక బాధపడుతున్నారు,
ఎంతో మందిని చూస్తున్నాము, ఎక్కడెక్కడో తెలియలేక చనిపోతున్నారు. తర్వాత తెలిసినా మనం ఏం చేయలేము, మనం చేతనైనప్పుడే ఇంత సేవ చేయాలని. కానీ ఫస్ట్ కామరెడ్డి ఇన్స్పిరేషన్ అంటే అన్న, ఎందుకంటే కంటిన్యూ 23 రోజులు నాకు దుబాయ్కి వెళ్ళి కూడా కాల్ చేస్తారు 23 రోజులు అంటే నా ఆటే జోక్ అని చెప్పి. ఇది సమిష్టిగా అందరి అందరి అయితే అయిందన్న, ఏ ఒక్కరితో కాదు, అందరి ఫ్యామిలీస్ ఏకంగా మేము నడిపిస్తాం అనే వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం ముందు ఉండాలి అని ఇంకొకసారి వినయిస్తున్నాం.